हत्या केसलो सीबीआई दाखल चेसिन काउंटर अफिडविट్లో సంచలన విషయాలు బయటపడ్డాయి। ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించారు। జగన్కు అవినాష్ రెడ్డి చెప్పారా లేదా అనే విషయంపై దర్యాప్తు చేయాల్సిందన్నారు। వివేక హత్య విషయం సీఎం జగన్కు ఉదయం 6 గంటల 15 నిమిషాలకే తెలిపినట్టు దర్యాప్తులో తేలిందన్నారు। ఎంపీ కృష్ణారెడ్డి బయట పెట్టకముందే జగన్కు తెలుసని వెల్లడించారు। बिग ब्रेकिंग चूस्तुन्नाम मनम विवेक हत्य केस की संबंधी सीबीआई इप्पुडु दाखल चेसिना काउंटर अफिडविट संचलन विषयालनी बयट पेट्टिंदी। अयिते इंदुलो आंध्रप्रदेश सीएम जगन मोहन रेड्डी पेरुनी प्रस्तावींचिंदी सीबीआई। जगन को अविनाश रेड्डी चेप्पारा लेदा अने विषयंपै दर्याप्तु चेयाली अनी अफिडविट पेर्कोंदी। विवेक हत्य विषय सीएम जगन को उदयं 6 गंटल 15 निमिषालके तेलिपिनट्टु दर्याप्तुलो तेलिंदनी प्रस्तावींचिंदी सीबीआई। అయితే ఎంపీ కృష్ణారెడ్డి బయట పెట్టకముందే జగన్ కి తెలుసు అని వెల్లడించారు। అందులో దీనికి సంబంధించి ప్రస్తం ఏం జరగబోతోంది అనేతే ఒక సస్పెన్స్ స్టార్ట్ అయ్యింది। ఎంపీ కృష్ణారెడ్డి బయట పెట్టకముందే ఈ విషయం జగన్ కి ఏ విధంగా తెలుసు అనే విషయానికి సంబంధించి కూడా ప్రస్తావించినట్టు మనం చూస్తున్నాము స్క్రీన్ లో। దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు మా ప్రతినిధి సునీల్। సునీల్, ప్రస్తుతం సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ చూస్తున్నా, అందులో సీఎం జగన్ గురించి ప్రస్తావించింది, జగన్ కి ఏ విధంగా ముందే తెలుసు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా మనకు కనిపిస్తోంది। ఏమంటోంది సీబీఐ అసలు? ఎస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి వైఎస్ వివేక హత్య కేసు ఇప్పుడు సీఎం జగన్ పేరు ప్రస్తావించడం కొంత రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే రేపుతుంది। ఎందుకంటే ఇప్పటివరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా సీబీఐ అధికారులు అనేక విధాలుగా అతనికి నోటీసులు జారీ చేశారు। దాన్ని సవాల్ చేస్తూ అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। తాజాగా తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ पिटिशन पै निन्न विचारिंचिनोडु कोर्टु ई रोजुकु वायदा वेंदंटे ई रोजु सुदीर्घंगा दादापु 7 गंटल पाटु विचारिंचिनवंटि तेलंगाण हाईकोर्टु कीलक अंशालनु कूडा तीसुकोवडं जरिगिंदि। अटु अविनाश रेड्डी तरपु न्यायवादि उमा महेश्वरु तन वादनलु सुदीर्घंगा दादापु 5.5 गंटल पाटु विचारिंचारु। इक ई रोजु अविनाश रेड्डी मुंदस्तु बेल पिटिशन्लो सीबीआई अधिकारुलु अडिशनल कौंटर अफिडविट दाखलु चेयडं जरिगिंदि। दांट्लो मनं चूडोच्चु मुख्यमंत्री जगन पेर्नु कौंटर अफिडविट सीबीआई अधिकारులు ప్రస్తావించారు। 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో హత్య జరిగినట్లు పిఏ కృష్ణారెడ్డికి తెలిసినప్పటికీ కూడా అతను చెప్పకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి జగన్ మోహన్ రెడ్డికి ఏ విధంగా తెలిసింది, అవినాష్ రెడ్డి చెప్పారా లేదా అతనికి ఇంకెవరైనా చెప్పారా, దీని సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఒకవేళ అవసరమైతే జగన్ మోహన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం కూడా దీని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు తెలుసు, ఏ విధంగా తెలిసింది, ఎన్ని గంటలకు తెలిసింది అనే దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే అవినాష్ రెడ్డి చెప్పాడా లేదా పిఏ కృష్ణారెడ్డి అయితే ఇంకా చెప్పలేదు, మరి ఎవరు చెప్పి ఉంటారన్న దాన్ని కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఈరోజు సీబీఐ అధికారులు దాఖలిచినటువంటి కౌంటర్ అఫిడవిట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు సీబీఐ అధికారులు కౌంటర్ అఫిడవిట్లో ప్రస్తావించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది। ఈరోజు సుదీర్ఘంగా అటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమా మహేశ్వర దాదాపు 5.5 గంటల పాటు అవినాష్ రెడ్డి సంబంధించిన పాత్ర, వైఎస్ వివేక హత్య జరిగిన రోజు జరిగినటువంటి పరిణామాలు, దర్యాప్తు సీబీఐ అధికారుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, వీటన్నిటి అంశాలపై కూడా సుదీర్ఘంగా దాదాపు 5.5 గంటల పాటు ఉమా మహేశ్వర్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమా మహేశ్వర్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది। ఆ తర్వాత ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సునీతారెడ్డి తరపు న్యాయవాది ఎల్ రవిచంద్ర తన వాదనలు కూడా సుదీర్ఘంగా గంటసేపుగా తన వాదనలు వినిపించారు। ఇక మరోవైపు సీబీఐ వాదనలు రేపు వినిపిస్తామని సీబీఐ అధికారులు చెప్పడం, ఆ తర్వాత కోర్టు కూడా సమయం మించిపోయింది కాబట్టి వాదనలు వింటామని రేపటికి పిటిషన్ ని వాయిదా వేయడం రేపు సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నారు, అదుపులోకి తీసుకుంటున్నారు। ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ ప్రస్తావన చేయటం సీబీఐ అనేది కొత్తగా ఉంది అండ్ సంచలనం సృష్టిస్తుంది అని అనుకోవచ్చు। అయితే ఇప్పటివరకు విచారణలో భాగంగా ఎప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించకుండా ఉంది, ఏమనుకోవాలి దీన్ని?
ఎస్ ప్రస్తమైతే ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు రావడం ప్రస్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు తన సతీమణి భారతి పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ కూడా జగన్ మోహన్ రెడ్డి ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ కావడం గాని ఎక్కడా కూడా లేదు కానీ ఈ రోజు సీబీఐ అధికారులు అడిషనల్ కౌంటర్ అఫిడవిట్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం ప్రస్తమైతే రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నారని పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఏ విధంగా తెలిసింది హత్య జరిగింది మధ్య అంటే మిడ్ నైట్ అయితే ముందస్తు అంటే ఎవరికి తెలియకుండా పిఏ కృష్ణారెడ్డి చెప్పకుండా అవినాష్ రెడ్డి చెప్పాడా లేదా ఇంకెవరైనా చెప్పారా అది తేలాల్సి ఉంది ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా సిబిఐ అధికారులు ఈ రోజు కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్నట్టు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా భావిస్తున్నట్లు కూడా దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ అలా విచారిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు ఎందుకంటే అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా గుండెపోటుతో మరణించారని కొన్ని వార్తలు వినపడ్డాయి కాబట్టి అది ఎవరు చెప్పారన్నది తేలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో పిఏ కృష్ణారెడ్డి అయితే చెప్పలేదు కానీ అవినాష్ రెడ్డి చెప్పాడా అన్నదాన్ని ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆ కౌంటర్ అఫిడవిట్ లో సిబిఐ అధికారులు పేర్కొన్నారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు దాఖలిస్తున్నటువంటి కౌంటర్ అఫిడవిట్ లో ప్రస్తావనకు రావడం ప్రస్తుతం అయితే రాజకీయంగా అయితే తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి విచారిస్తూ వచ్చింది సిబిఐ ఇందులో భాగంగా అసలు ఈ విషయం తెలిసిన వెంటనే ఏం చేశారు ఏం చేయలేదు ఎవరితో మాట్లాడారు అనే వివరాలకు సంబంధించి కూడా ప్రశ్నిస్తూ వచ్చింది సిబిఐ అంటే ఈ విషయాన్ని మరి అడగలేదు అనుకోవాలా జగన్ కి ఇన్ఫార్మ్ చేశారా లేదా అనే విషయం సిబిఐకి తెలియదు అని అనుకోవాలా మనం ఖచ్చితంగా ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని 7 సార్లు విచారించారు 1 కాదు 2 కాదు పాత ఐఓ ఆఫీసర్ ఉన్నప్పుడు 4 సార్లు కొత్తగా వచ్చినటువంటి వికాస్ కుమార్ వచ్చిన తర్వాత 3 సార్లు మొత్తం 7 సార్లు అవినాష్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని కూడా సిబిఐ అధికారులు నమోదు చేసుకున్నారు కానీ అప్పటి ఆ విచారణ సమయంలో వాంగ్మూలం సేకరించే సమయంలో ముఖ్యమంత్రి జగన్ సంబంధించిన దానిపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తారు ఎందుకంటే అవినాష్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు అతని మీడియాతో కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు సిబిఐ అధికారులు అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో ఈరోజు కోర్టుకు సమర్పించినటువంటి దాంట్లో చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు అవినాష్ రెడ్డి చెప్పాడా లేదా ఇంకెవరైనా చెప్పారా ఇది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఈరోజు అఫిడవిట్ లో పేర్కొన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ అధికారులు మరి నోటీసులు ఇచ్చి ఎవరు చెప్పారని అడుగుతారా వెళ్ళి విచారిస్తారా అనేది కూడా ఇప్పుడైతే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ముఖ్యమంత్రి పేరు ప్రస్తావనకు రావడం మాత్రం రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారాన్ని ఎత్తుంది రేపు ఈ రోజు సుదీర్ఘంగా అటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరు 5.5 గంటలు 1 కాదు 2 కాదు ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ అంటే 30 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అతను దాదాపు 3 గంటల పాటు అంటే మొత్తం 5.5 గంటల పాటు ఉమామహేశ్వరు సుదీర్ఘంగా తన బాధలు ఉంచారు అవినాష్ రెడ్డి పాత్ర ఎక్కడా కూడా లేదు డైరెక్ట్ గా అతను హత్య చేశారంటూ కూడా ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవు కేవలం గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తో పాటు అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్ మాత్రమే పరిగణలో తీసుకొని ఈ కేసు వాతాన్ని ముద్దాయిగా చేర్చే ప్రక్రియ అటు సిబిఐ అధికారులు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు తన తల్లి ఆరోగ్యం బాగాలేదు ఇప్పటికే అతను తల్లి విశ్వభారతి హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తుంది మరి ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు ఆమె క్రిటికల్ కండిషన్ లో ఉంది కాబట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించి ఏ అంశాలపై ప్రస్తావించింది ఎస్ అవినాష్ రెడ్డి సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు మొదట అవినాష్ రెడ్డికి తెలిసిన తర్వాత అతను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు సాక్ష్యాలను తారుమారు చేశాడు డైరెక్ట్గా వైఎస్ వివేక ఇంటికి వెళ్ళి ఎవరైతే దస్తగిరి కావచ్చు అక్కడ ఉన్నటువంటి గంగిరెడ్డి కావచ్చు వారికి ప్రత్యక్షంగా అవినాష్ రెడ్డి చెప్పాడు వాళ్ళందరినీ కూడా ఎవిడెన్స్ మొత్తం కూడా ట్యాంపరింగ్ చేయాలని అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇబ్బంది చేశారని చెప్తున్నాను కానీ ఈరోజు ఉమామేశ్వర్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రము ఎక్కడ కూడా అవినాష్ రెడ్డి వారితో మాట్లాడలేదు అవినాష్ రెడ్డి వెళ్ళేసరికి అక్కడ మొత్తం కూడా ఎవిడెన్స్ మొత్తం కూడా ట్యాంపరింగ్ చేశారు ఎవిడెన్స్ మొత్తం కూడా అంటే మొత్తం కూడా క్లీన్ చేశారు రక్త మరుగులు మొత్తం కూడా క్లీన్ చేశారు ఆ వంట మనిషి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు వీరందరూ కూడా చేస్తారు కానీ అవినాష్ రెడ్డిని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇకితే అక్కడ వాచ్మెన్ గా ఉన్నటువంటి రంగన ప్రస్తావన కూడా ఈరోజు కోర్టు పదే పదే అడిగింది రంగన స్టేట్మెంట్ ఎందుకు సిబిఐ అధికారులు ఇప్పటివరకు నమోదు చేయలేదు ఎందుకంటే అక్కడ వాచ్మెన్ గా ఉన్నాడు మొదట జరిగినటువంటి సంఘటన జరిగిన దగ్గర నుంచి మొత్తం కూడా ప్రత్యేక సాక్షి
ఉండే ఉన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి రంగనను ఎందుకు మీరు ప్రశ్నించలేదంటూ కూడా సిబిఐ అధికారులని తీర్పుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది మధ్యలో అటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామేశ్వర రెడ్డి వాదనలు విన్న వినిపించే సమయంలో సునీతా రెడ్డి వెంటనే లేచి తన వాదనలు కూడా వినాలి ఒక్కరు మాత్రమే తన వాదనలు ఏ విధంగా వింటారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది కానీ అప్పుడు బీ యువర్ లిమిట్స్ అంటూ కూడా అటు సునీతా రెడ్డిపై కూడా కోర్టు సీరియస్ కావడం జరిగింది తీవ్ర అసహనం వ్యక్తం చేసింది వెంటనే సునీతా రెడ్డి సైలెంట్ గా కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా ఈ రోజు కోర్టులో అనేక సంఘటనలు కూడా జరిగాయి ఎందుకంటే కోర్టులో ప్రొసీడింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అది న్యాయవాదులు చూసుకోవాలి అటు సిబిఐ న్యాయవాదులు కావచ్చు ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి తన తరపు న్యాయవాదులు మాత్రమే అప్పీల్ కావాలి కానీ డైరెక్ట్ గా వెళ్ళి తానే మాట్లాడితే మాత్రం కోర్టు దానిపై తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసింది ఇందులో భాగంగానే బీ యువర్ లిమిట్స్ అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించిన తీరు కూడా మనం చూసాం కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే రేపు మరి సిబిఐ వాదనలు విన్న తర్వాత ఈ రోజు సునీతా రెడ్డి తరపు వాదనలు విన్నది అదేవిధంగా ఉమామహేశ్వరరావు అది అవినాష్ రెడ్డి సంబంధించిన ఉమామహేశ్వర వాదనలు విన్నది దాదాపు ఈ రోజు మొత్తం కూడా వార్తలు కంప్లీట్ అయితే అనుకున్నప్పుడు కూడా సిబిఐ రేపు వాదనలు వినిపిస్తానని చెప్పడంతో రేపటికి ఈ పిటిషన్ ని వాయిదా వేయనుంది మరి రేపు ఎలాంటి అంశాలపై అంటే ఈ సిబిఐ అధికారులు లేవనెత్తినటువంటి అంశాలపై కూడా మొత్తం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మరి కోర్టు ఏ విధమైనటువంటి పరిలోకి తీసుకుంటుంది వీటన్నిటి అంశాలపై ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. థాంక్యూ సునీల్.